మొబైల్ ఉందంటే తప్పకుండా ఉండే యాప్ వాట్సాప్. మెసేజింగ్ కు ఎన్ని యాప్స్ ఉన్నా ఎక్కువ మంది వాట్సాప్ వైపే మొగ్గు చూపుతారు. తాజాగా వాట్సాప్ లోని వాయిస్ నోట్ ఫీచర్ లో మరో కొత్త అప్డేట్ ను వినియోగదారులకు అందించనున్నట్లు సమాచారం. ఎవరి నుంచైనా వాయిస్ మెసేజ్ వస్తే దాన్ని వింటుండగా ఇతరులకు రిప్లై ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆ చాట్ నుంచి బయటికి వస్తే వాయిస్ మెసేజ్ ప్లేయింగ్ ఆగిపోతుంది. అయితే వాయిస్ మెసేజ్ ప్లేయింగ్ ను మరింత తీర్చిదిద్దింది. ఇక నుంచి బ్యాక్గ్రౌండ్ లోనే వాయిస్ మెసేజ్ వినవచ్చని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. వాయిస్ మెసేజ్ ను వింటూ ఇప్పుడు మరొక చాట్ పేజీలోకి వెళ్లి రిప్లై ఇవ్వవచ్చు. వాయిస్ మెసేజ్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతూనే ఉంటుంది. కొత్త అప్డేట్ తో వాయిస్ మెసేజ్ ప్లే చేసి ఎంచక్క ఇతరులతో చాట్ చేస్తూ ఆడియోను వినవచ్చు. మనం ప్లే చేసిన వాయిస్ మెసేజ్ చాట్ పేజీ పై భాగంలో కనిపిస్తుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. అలానే వాయిస్ మెసేజ్ వినేటప్పుడు వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ప్లేబ్యాక్ స్పీడ్ ఫీచర్ ను కూడా వాట్సాప్ పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్స్ కొద్ది మంది యూజర్స్ కు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే పూర్తి స్థాయిలో ఆండ్రాయిడ్ iOS యూజర్స్ కి పరిచయం చేయనున్నారు.